సదావర్తి భూములపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు బినామీలు చెన్నైలో భూములు కొన్నారని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం తక్కువ ధరకు అమ్మారని కోర్టు కూడా మొట్టికాయలు వేసిందన్నారు. భూముల అమ్మకంపై వాస్తవాలు బయటికి రావాలన్నారు. సదావర్తి భూములపై విజిలెన్స్ విచారణ చేయించాలన్నారు. దీనిపై స్పందించిన మంత్రి వేలంపల్లి శ్రీనివాస్ సదావర్తి భూములపై విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. 22 కోట్ల రూపాయలకి మొత్తం మీద ఆ భూమిని ఇచ్చేశారు, పాట అయిపోయింది. ఇంకొక 5 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చి ఆ పిల్లేసినటువంటి ఆర్కేకే ఇవ్వచ్చు కదా అని చెప్పి సాక్షాత్తు ప్రభుత్వమే అఫిడవిట్ వేసింది అని అంటే ఎంత దారుణంగా చేశారో గమనించండి అధ్యక్ష. నేను అయ్యా దొంగ మూట ఎత్తికెళ్తున్నాడయ్యా అంటే ఇంకొక 5 రూపాయలు ఆ మూట మీద పెట్టి నువ్వే మూట తీసుకొని పోయా అని చెప్పి అఫిడవిట్ వేసింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అని అంటే ఇంకా అంతకన్నా అన్యాయం ఏంది అని చెప్పి కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఇంత జరిగితే చివరికి అది సుప్రీంకోర్టుకు చేరింది అధ్యక్ష. సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఇంకా దాని ఏంటనంటే సుప్రీంకోర్టులో చేరినప్పుడు ఓడిపోయినప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు బినామీలు ఉన్నారో వాళ్ళు దారుణంగా మేము 22 కోట్లు కట్టున్నాము, 3-4 ఇళ్ళు కాలం గడిచింది, దానికి వడ్డీతో సహా వెనక్కి ఇవ్వండి అని అంటే ఆ వడ్డీ మరి అడిగి మరి కోర్టు తీర్పు ఏమి వచ్చింది? ఒకవేళ ఆ వడ్డీ కట్టుంటే ఎవరి జేబు నుంచి కట్టాలి అధ్యక్ష? ప్రభుత్వ ప్రజల నుంచి, పన్నుల నుంచి ప్రభుత్వ డబ్బును కట్టించారేమోననే విషయాన్ని కూడా బయటికి తీయాలి.